అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని గిరిజన సంఘాల నాయకులు శ్రీనివాస్ నాయక్, గోపాల నాయకులు పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపు అంశంలో రాష్ట్ర గిరిజన సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న పోలీసులు గిరిజన నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రం గిరిజనులను చేస్తున్న మోసానికి మన రాష్ట్ర కమిటీ ఎల్ఎస్పిఎస్ కానీ గిరిజన విద్యార్థి సంఘం కానీ పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ప్రగతి భవన్ ముట్టడానికి వెళితే ఈరోజు పోలీసులు ఆక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అసలు మన ప్రభుత్వము గిరిజనులను బాగా మోసం చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి పక్కగా మన టీఆర్ఎస్ పాలన ఏం చేస్తుందంటే ఏకంగా గిరిజనులను మోసం చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ మనము తెలంగాణ రాకముందు ఏం చేసిందంటే మీకు 6 నుండి 12% రిజర్వేషన్ పెంచుతానే ఉద్దేశంతో ఆ రోజు మనకు మన ఓట్లు వేయించుకొని ఈరోజు 2 సార్లు ముఖ్యమంత్రి చేసాడు. అయితే ఈరోజు మనము 8వ సంవత్సరం కంప్లీట్ అయినా మనం రిజర్వేషన్ మన ప్రభుత్వము ముందు వెళ్ళడం లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇది ఈ విధంగానే ఉంటే మనకు రిజర్వేషన్ అనేది రాదు. కాబట్టి మనం అందరం తెలంగాణలో ఉన్న గిరిజనులు ఐక్యమత్యమై పోరాటానికి సిద్ధంగా ఉండి ఈరోజు మనము రిజర్వేషన్ సాధించుకోవాలి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మనకు మోసం చేస్తుంది. ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్? ఎందుకు వీళ్ళకి ఏం అవసరం ఉంది? వీళ్ళు మంచిగానే ఉన్నారనే కాడికి ఉంది. కాబట్టి మనము మన రిజర్వేషన్ సాధించుకోవాలంటే మనము అందరం కలిసికట్టుగా ఉద్యమం చేయాలి. ఉద్యమం చేస్తేనే మనకు రిజర్వేషన్ సాధించుకున్న మన పిల్లలు కానీ భవిష్యత్ తరాల్లో కానీ మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈరోజు ముందరకు రిజర్వేషన్ల కోసం కానీ గిరిజనుల హక్కు కోసం కొట్లాడితే ఆదివాసీ వర్సెస్ లంబాడీస్ అని చెప్పేసి గొడవలు మాకు మా మధ్యన పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలా కేసీఆర్ రాబోయే ఎలక్షన్లో ఇదే గిరిజన విద్యార్థి సంఘం, ఇదే లంబాడి ఎక్కువ పోరాట సమితి నుండి ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు ఈరోజు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేస్తాడు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తాడు, మీ ప్రభుత్వాన్ని కుప్పగలే విధంగా చేస్తాడని చెప్పేసి నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే విడాను ఈరోజు మాకు రిజర్వేషన్ ఏదైతే ప్రకటిస్తలేవో గత ప్రభుత్వం ఉన్న టీడీపీ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మాకు 4% రిజర్వేషన్ ఉంటే 4 నుండి 6% రిజర్వేషన్ చేసి దాని తర్వాత 6% పేరుకే ఉంది కానీ మా సోదరులకు ఎవరు తెలియదు 4% మాకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇప్పటివరకు తెలియదు. దాని తర్వాత కేసీఆర్ గారు 6 నుండి 10% రిజర్వేషన్ పెంచుతాను, తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిండు కానీ రెవెన్యూ గ్రామ పంచాయతీ ఎటువంటిగా చేయలేదు. ఎందుకంటే ఏ నిధి రావదు, ఏ నిధులు నియమాలు ఏది రావు. ఎందుకంటే తండాలను నామకరణంగా మాత్రమే పంచాయతీ గ్రామ పంచాయతీలని పేరు పెట్టింది తప్ప ఇంకా దేనికి లేదని చెప్పేసి ఈరోజు రోడ్లు ఇప్పుడు తెలంగాణకు ఎందుకు సాధించుకున్న నీళ్లు నిధులు నియామకాలనే నినాదాలతోటి ఈరోజు తెలంగాణ సాధించుకుంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులు మిలియన్ మార్కులు పోలీసుల లాఠీ దెబ్బలు కొట్టి లాఠీ దెబ్బలు తిని అక్రమంగా కేసులు పెట్టించుకొని అంత చేస్తే ఈరోజు కేసీఆర్ మాత్రం ఏదో తెలియని వాళ్ళతోనే గిరిజనుల పైన అనేకమైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సభముగా నేను తెలియజేసుకుంటున్నాను.